ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన సుందరయ్య పార్కులో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతా ఉన్నది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా మా పార్క్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. వారికి ఈ యొక్క పార్క్ భాగస్వామ్య తరఫున అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క జెండా ఆవిష్కరణ మొదలు కాబోతా ఉన్నారు. ఆఖరి మిత్రులందరూ కూడా దీంట్లో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో రమేష్ రెడ్డి గారు మా ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సందర్భంగా ఇక్కడికి వచ్చే కార్యక్రమం అభ్యర్థులకు ధన్యవాదాలు. పన్నెండు వందల మంది బలిదానం వల్ల మా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆర్టికల్ రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ ద్వారా మా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి భోగినాభివృద్ధిగా జరుగుతుంది. ప్లస్ అలాగే మన పార్క్ వచ్చి చాలా అభివృద్ధి మన అభివృద్ధి చాలా అభివృద్ధి చెందింది. అన్ని పార్కుల్లో మన ఫస్ట్ పార్క్గా కనుగొంటాయి. ప్లస్ ఇక్కడ ఏ సంవత్సరం జరిగిన అభివృద్ధి మన పార్క్ ఈసారి జరిగింది. పద్దెనిమిది వందల మొక్కలు నాటించడం, తర్వాత గ్రాసు, వాకింగ్ ట్రాక్, జిమ్ము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలాగే ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. ఇక్కడ వచ్చేందరికి కొంతమందికి ధన్యవాదాలు. వారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో మా పార్క్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ నాగభూషణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గుడ్ మార్నింగ్ వాకర్స్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన యొక్క వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమే ఇప్పటికీ సంవత్సరాలు అయిపోయింది. 10వ సంవత్సరంలో అడుగుతున్నాం. 9 సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు మన తెలంగాణ ప్రాంతంలో జరిగినాయి. దానికి మన యొక్క ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఏ కార్యక్రమం చేసినా ఆయన జయప్రదలు తీసుకుంటాడు. దానికి జయశంకర్ గారు ఈ యొక్క తెలంగాణ ఇష్యూలో ముందుంటూ ముందు నడుస్తూ ఆయన కేసీఆర్ అడ్వైజ్ చేస్తూ ఈ యొక్క తెలంగాణ తీసుకురావడం. దానికి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సోనియా గాంధీ గారు కూడా మనకు ఫుల్ సపోర్ట్ చేసి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలి. మన భారత్లో దానికి మరవకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి. పోతే మన ఎమ్మెల్యే గారు కూడా మన యొక్క పార్క్ చాలా శ్రద్ధ పెట్టి ఆయన మన ఈ సంవత్సరం దగ్గర దగ్గర 1 కోటి రూపాయల వరకు ఇచ్చేసి ఈ యొక్క పార్క్ను అభివృద్ధి చేసి అందరూ చాలా ధన్యవాదాలు వారికి. కాబట్టి ముందు కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది. ఇంకెన్నో డెవలప్మెంట్ కూడా ఈ పార్క్లో చేయవలసి ఉంది. కొన్ని మన ఎమ్మెల్యే గారికి కాబట్టి అవన్నీ జరుగుతుంటాయి. మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. వారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో మా పార్క్ ఏడీపీ దామోదర్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్న రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దినోత్సవం. ఇప్పటి దశాబ్దం అంటే 10వ సంవత్సరంలో అడుగుపెట్టున్నాం. నాగమూర్తి ఎందరో అమరవేట్ల పట్టుదల మనం తెలంగాణ మనం కంబైన్గా ఉన్నప్పుడు ఎన్నో బాధలు అంటాము. మనం సపరేట్ తెలంగాణ చేసుకున్నాక మనం తెలంగాణ 29 సీట్లలో నెంబర్ వన్ చేసుకున్నాం. తెలంగాణ ఏ స్టేట్లో కానీ యువత తీసుకొని మనకన్నా బ్యాంకుల ద్వారా సంపాదన కానీ దేశంలో కానీ డెవలప్మెంట్లో కానీ తెలంగాణ అన్నింటిలో ముందని చెప్తూ అందరు కొంత చెప్తున్నారు. ఇంకా తొందరగా డెవలప్ అయ్యి రాష్ట్ర మధ్యలో తెలంగాణ అవరి వీటిగా ఇప్పటికీ రుణపడి ఉంటాం. ఇలాంటి మంచి తెలంగాణ మనం సాధించుకొని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి డెవలప్. ఎక్కడ చూడండి మీరు, నీరు, పచ్చదనము, బీచ్లు, డ్యాములు, ఎక్కడవో మన తెలంగాణ ఉన్నంత సంపద ఎక్కడ లేదు, ఉండకూడదు. దీనికి మన కారణమంతా జయశంకర్ గారు. జలదృశ్యంలో కొండలక్ష్మణ బాబుజీ గారు, జయశంకర్ గారు, కేసీఆర్ గారు కలిసి జలదృశ్యంలో దీనికి పునాది వేసి అదే మళ్ళీ అయితే మన తెలంగాణ సాధించుకునే వరకు వచ్చింది. వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎప్పటికీ రుణపడి ఉన్నాం. జై తెలంగాణ. వారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్సీ
మురళీ కృష్ణ గారిని మాట్లాడాల్సిన కోర్చా ఉంది. గుడ్ మార్నింగ్ ఎవరీబడి. ఈ రోజున తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా మన బాకర్ మిత్రులందరికీ అభినందనలు. ఈ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది, చాలా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి చాలా పైకి తీసుకెళ్ళారు. ఇదే విధంగా చేస్తూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో పిఎస్ హౌస్ డైరెక్టర్ కాకర్ మెంబర్ కిషన్ రావు గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఈ విధంగా పండుగ రోజు కూడా అనవచ్చు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఎన్నో రకాల త్యాగాలు చేసి ఎంతోమంది కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. చాలా గర్వంగా ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నటువంటి సందర్భం మనకందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు అంతేకాకుండా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ పోతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆ సందర్భంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా జరుపుకోవాలని, 10 సంవత్సరం ఇంకా ఇంతకన్నా బాగా చేయాలని, ఇంతకన్నా మంచి కార్యక్రమాలతో మనం దశాబ్ది ఉత్సవాలను జూన్ రెండు తెలంగాణ అభిభావ దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబుని మాట్లాడవలసిందిగా కోరుతాము. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తున్నాను. జయశంకర్ గారు, జనార్దన్ గారు, చాలామంది అమరవీరులు, కొండా లక్ష్మణ్ బాబుజీ గారు, మీరు సూచనలు, అదేవిధంగా 1200 మంది విద్యార్థుల బలిదానం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పలేకపోయినా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మాత్రం అగ్రస్థానంలో తెలంగాణ ఉందని మాత్రం తప్పకుండా చెప్పొచ్చు. వారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో పార్క్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు, సెక్రటరీ నిరంజన్ రెడ్డి గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ గౌడ్ గారు, అలాగే ఇతర ఆకర్మిత్రులందరూ కూడా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తా ఉన్నాం.